டாக்டர் பி ஆர் அம்பேத்கர் கோனசீம ஜిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభోగం వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం నినాదంతో వెంకటేశ్వర స్వామి భక్తులు ఆదరాభిమానాలు చూడగున్నారు. అయితే ఈ శనివారం స్వామివారి తీర్థ కళ్యాణ మహోత్సవం రావడంతో భక్తులు కిటకిటలాడారు. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు ఈ స్వామివారి దర్శనానికి రాత్రి జరిగే కళ్యాణ మహోత్సవం తిలకించడానికి వస్తున్నారు. ప్రతి ఏటా జరిగే తీర్థ కళ్యాణ మహోత్సవ వేడుకలకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. కొత్తపేట ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం విప్ చెర్ల జగ్గిరెడ్డి సూచనలతో ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు, రమేష్ రాజు, ఈవో మధునూరి సత్యనారాయణ రాజులు ఎంతో శ్రమించి ఈ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు చేశారు. దారి పొడవున భారీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి దర్శనాలను నిలిపివేస్తున్నారు. కళ్యాణ మహోత్సవానికి రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఆడవాళ్ళు ముఖ్యంగా నాటి ప్రతి ఒక్కరు చాలా